अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इस्लाम धर्म मरियु अल्लाह यॉक्क चट्टं प्रकारं कुरान मरियु हदीसुल आधारंगा चूसिनट्लयिते सृष्टिकर्त अयिन अल्लाह सुब्हान व तआला चिट्टचिवरि दैव प्रवक्त अयिन प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि द्वारा कुरान लोनि सूरा अली इम्रान लोनि 166 वाक्यं द्वारा एमनि तेलियजेस्तुन्नारंटे మనిషికి ఎప్పుడైనా కష్టం గాని నష్టం గాని బాధ గాని అనారోగ్యం గాని అంటరోగం గాని ఇబ్బందులు గాని అవమానాలు గాని కష్టాలు గాని ఏది వచ్చినా కూడా అతనికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా కూడా సృష్టికర్త అయిన అల్లానే నమ్ముకోవాలి ఆయన్నే పూజించాలి ఆయన్నే ఆరాధించాలి అని ఆయన్నే ధ్యానించాలి అని అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు అల్లాను విడిచిపెట్టి వేరే ఫోటోలను బొమ్మలను వస్తువులను తావీజులను సమాధులను బాబాలను నమ్ముకమని అల్లా సుబ్హాన తాలా ఎప్పుడూ చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు ఏ ప్రవక్త కూడా ఇటువంటి ఆరాధన గురించి చెప్పలేదు బొమ్మలని ఫోటోలని వస్తువులను తావీజులను సమాధులను బాబాలను ఇలా ఇటువంటి వాటిని నమ్ముకోమని ఇటువంటి వాటిని కూడా ఆరాధించమని ఏ ప్రవక్త కూడా చెప్పలేదు అల్లా ఏ గ్రంథంలో కూడా అవతరింపజేయలేదు మరి ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సమస్య వచ్చినా ఆనందంగా ఉన్నా ఆనందంగా లేకున్నా కూడా అల్లానే స్తుతిస్తూ అల్లానే ధ్యానిస్తూ ఆయన్నే ఆరాధించమని అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తున్నారు ఇదే విషయాన్ని సూరే బక్రాలోని రెండు ఖురాన్లో రెండవ సూరైన సూరా అలీ ఇమ్రాన్లో 45-46 వాక్యాల ద్వారా అల్లా సుబ్హాన తాలా ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే ఓ నిజమైన ముస్లింలారా మీరు ఓర్పు ద్వారా నమాజు ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అర్థించండి నిశ్చయంగా ఇది చాలా కష్టమైన పని కానీ అల్లాకు భయపడే వారికి ఇది చాలా సులువైన పని అల్లా ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క వాక్యాలలో మనిషికి ఎటువంటి కష్టం ఇబ్బందులు వచ్చినా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అల్లా వైపు తిరగమని చెప్తున్నాడు నమాజు చేయమని చెప్తూ ఉన్నాడు ప్రార్థించమని చెప్తూ ఉన్నాడు నమాజు చేసి ప్రార్థన చేసి ఓపిక పట్టమని చెప్తున్నాడు కానీ ఇంకా వేరే ఇతరుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ అక్కడ ఇక్కడ ఆరాధించమని అక్కడ ఇక్కడ మొక్కమని ఇంకా ఏవి చెప్పట్లేదు అల్లా సుబ్హాన తాలా కేవలం మానవుడు నమాజు ద్వారా ప్రార్థన ద్వారా అల్లా యొక్క సహాయాన్ని పొందవచ్చు అని అల్లా సుబ్హాన తాలా చెప్తూ ఉన్నాడు ఓర్పు నమాజు చేసి అల్లాను ప్రార్థించి ఓపిక పట్టాలని అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు మీరు ఓర్పు ద్వారా నమాజు ద్వారా సహాయం అర్థించండి నిశ్చయంగా ఇది చాలా కష్టమైన పని కానీ అల్లాకు భయపడే వారికి ఇది చాలా సులువైన పని అని అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎట్టకేలకు తాము తమ ప్రభువును ఒకరోజు కలుసుకోవాల్సి ఉంది ఆ ప్రళయం రోజు జడ్జిమెంట్ డే ఏ రోజైతే ఉందో తీర్పు దినం రోజు మంచి చెడు పాప పుణ్యాలు కర్మలను బట్టి అల్లా సుబ్హాన తాలా ఏ రోజైతే ఎవరినైతే నరకం మరియు స్వర్గంలో నరకంలో వేస్తాడో మన కర్మలను బట్టి ఆ రోజు మళ్ళీ అల్లాను కలుసుకోవాల్సి ఉంది కాబట్టి ఆయన వైపుకే మరలిపోవాల్సి ఉందని నిజమైన భక్తులు నమ్ముతారు ఆయన్ని విశ్వసిస్తారు అని అల్లా సుబ్హాన తాలా ఖురాన్లోని సూరా అల్ బక్రాలోని 45-46 వాక్యాలలో రెండో సూరాలో ఖురాన్లో చెప్తూ ఉన్నాడు అదే విషయం గురించి సూరా అలీ ఇమ్రాన్ 3వ సూరాలో 161 వాక్యంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే నిజంగా అల్లాయే గనక మీకు తోడ్పాటును అందిస్తే అల్లాయే గనక మీకు సహాయ సహకారాలు అందిస్తే అల్లాయే గనక మీకు రక్షణ అందిస్తే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కూడా జయించలేరు ఒకవేళ ఆయనే గనక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే అల్లాయే గనక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే తర్వాత మీకు సహాయపడగలవాడు ఎవరున్నారు అని అల్లా సుబ్హాన తాలా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా విశ్వసించిన వారు నిజంగా అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద కలిగిన వారు నిజంగా ఇస్లాం ధర్మాన్ని అల్లాను అల్లా యొక్క చట్టాలను ఖురాన్ మరియు ఖురాన్ హదీసులను ఎవరైతే నిజంగా విశ్వసిస్తారో నమ్ముతారో అటువంటి వారు నిజంగా విశ్వసించిన వారు ఎప్పుడు ఎల్లప్పుడూ కష్టంలో కానీ లేమిలో కానీ ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా అల్లానే నమ్ముకొని ఉండాలి అని అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి విశ్వసించిన వారు సదా ఎప్పుడు కూడా అల్లానే నమ్ముకోవాలని అల్లా సుబ్హాన తాలా తెలియజేస్తూ ఉన్నారు అల్లా ఏదైనా ఇస్తే ఎవరు దాన్ని ఆపలేరు అల్లా దేనినైనా ఆపితే ఎవరు కూడా మరి అటువంటి వ్యక్తులకు సహాయం చేయలేరు అని అల్లా సుబ్హాన తాలా ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నా అల్లా నీవు ఏదైనా ఆపితే ఎవరు ఇవ్వలేరు నీవు ఇస్తే ఎవరు ఆపలేరు అల్లా అల్లా మాకు కావాల్సిన స్వర్గభాగ్యాన్ని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అల్లా మాకు ప్రసాదించండి అల్లా ఎవరు కూడా నీవు ఒకవేళ స్వర్గాన్ని నిషేధించి ఎవరికైనా నరకాన్ని ఇవ్వాలనుకుంటే ఎవరు ఆ నరకం నుండి
రక్షించి స్వర్గానికి ఎవరు పంపలేరు వల్ల స్వర్గం నరకం రెండు కూడా నీ యొక్క ఆధీనంలో ఉన్నాయి వల్ల అంత్యమ దినం రోజు మా యొక్క కర్మలను బట్టి మంచి చెడు పాప పుణ్యాల యొక్క కర్మలను బట్టి తీర్పు ఇచ్చేవాడివి నీవే వల్ల అల్లా నేను మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల మా అందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో ఎవరైతే ఖురాన్ మరియు హదీసులు తెలుసుకుని వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో ఎవరైతే నీ యొక్క దాసులు నీ మార్గంలో ఖర్చు చేస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో ఎవరైతే నీ యొక్క చిట్ట చివరి దైవ ప్రవక్త యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క సున్నత్ ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి వారి ప్రతి ఒక్కరి తరపున నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరికీ ఈ యొక్క ఇహలోకంలో మరియు పరలోకంలో మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీ యొక్క దాసులందరికీ మీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి తరపున ఎవరైతే ప్రసంగం వింటున్నారో ఎవరిదాకా అయితే ఈ యొక్క ప్రసంగాన్ని చేరుస్తారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల తెలిసి తెలియక మా ద్వారా జరిగిన అన్ని రకాల తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను వల్ల అలా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల అలా సైతం మీరు ఈ లోకంలో సృష్టించినటువంటి సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి ఇబ్బందుల నుంచి నరకయాత్ర నుంచి సమాధి శిక్ష నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి అన్నిటి నుంచి అప్పుల నుంచి అవమానాల నుంచి అంటు రోగాల నుంచి అన్నిటి నుంచి కూడా నీ యొక్క రక్షణని నీ యొక్క సహాయాన్ని మేము అడుగుతున్నాను వల్ల అల్లా ఇబ్రహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మూతపై శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మూతపై కూడా శాంతి సేవకాలు కురిపించి మకామె ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతమంది వసలేత స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి వల్ల అల్లా మా